ఓకే, గుడ్ మార్నింగ్ అందరికీ. వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. ఎందుకంటే రెండు రోజుల నుంచి వర్షాలు ఎంత హెవీగా ఉన్నాయి అనేది మనం చూసాం. సో ఆ వర్షాలని తట్టుకుని మొన్న సెకండ్ షో నుంచి మెల్లగా గ్రోత్ మొదలైంది. వీఆర్ వెరీ హ్యాపీ టుడే దట్ గ్రాస్, ఇందాకే పోస్ట్ రిలీజ్ చేసాం, రెండు రోజులకి 3 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. యా, ఆల్మోస్ 60-70% బ్రేక్ ఈవెన్లో ఉన్నారు. ఈ వర్షాలు లేకపోతే ఈరోజు రేపు డెఫినెట్గా బ్రేక్ ఈవెన్ స్టేజ్కి వచ్చి అందరూ తలాకు రూపాయి తినాలని నా బయర్లు అందరూ, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. అలాగే దీనికి బ్లడీ స్కేరీ బ్లాక్ బస్టర్ అని ఎందుకు పెట్టామంటే, దర్ ఈజ్ లాట్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద మూవీ. బ్లడ్ కొంతమంది థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళు, హర్రర్ ఇష్టపడేవాళ్ళు, వాళ్ళు బ్లడ్ పెద్ద ఇదేం కాదు, చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తారు. బ్లడ్ని చూసిన వాళ్ళందరికీ భయం లేకుండా చూపించాలి అని నా టెక్నీషియన్ సపోర్ట్ తోటి బ్లడ్ని స్టైలైజ్డ్గా చూపించడానికి ట్రై చేసాం. సో గోర్ చాలా తక్కువ చేసి మ్యాక్సిమం స్టైలే ఉంటుంది ఇందులో. బ్లడ్ కానీ ఇంకోటి కానీ స్కేరీ, ఆయన చూస్తే అర్థమవుతుంది. థియేటర్లో వీళ్ళు తండ్రి కొడుకులు లెగ్స్ బయటకు వచ్చి రోడ్డు మీద నడుస్తున్నారంటే నేను చూసా, చాలామంది మళ్ళీ వచ్చారు వీళ్ళు, ఏం జరగబోతుందో ఇప్పుడు అనే టెన్షన్. సో ఆ స్కేర్ని సక్సెస్ఫుల్గా పుల్ చేసిన మకరన్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యు ఆర్ ద పర్సన్ హూ కెన్ గివ్ ద 200% ఫర్ 100. సో తను ఎంత ప్రాపర్గా ఇంప్రూవైజ్ చేస్తారంటే, అంటే నేను రాసిన సీన్కి ఓకే ఇది ఇలా ఉంటుంది స్క్రీన్ మీద అని అనిపించినప్పుడు, బట్ ఆయన వచ్చి దాన్ని ఓన్ చేసుకుంటే అది బూస్ట్ అయ్యి 200%కి వెళ్తుంది. సో దాన్ని మనం ప్రాపర్గా సినిమాలో చూసినప్పుడు, ఇప్పుడు చూసినప్పుడు మనకు ఏదైతే భయం వస్తుందో దాంట్లో ఎక్కువ పార్టిసిపేషన్, ఎక్కువ కంట్రిబ్యూషన్ ఆయనదే ఉంది. సో దాని తర్వాత నాకు ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చిన వికాస్ మర్చిపోను. ఇద్దరం చాలా ఆల్మోస్ట్ ఒక 2.5 years ట్రావెల్ చేసాం. డార్లింగ్ థ్యాంక్ యూ నాకు వికాస్ను పరిచయం చేసినందుకు. ఇతను నెక్స్ట్ బిగ్ థింగ్ టాలీవుడ్లో. నాకు సినిమా చూసిన తర్వాత నిన్న చాలామంది ఫిల్మ్ మేకర్స్ కాల్ చేశారు, వికాస్ ఎవరు, ఎక్కడ ఉంటాడు, తన నంబర్ ఏంటి అని. అలాగే తనకి తను సజెస్ట్ చేశాడు శివ అని చెప్పేసి, ఘటం శివ అని చెప్పేసి, సౌండ్ మిక్సింగ్. సో సౌండ్ డిజైన్ చాలా బాగుంది, మిక్సింగ్ పర్ఫెక్ట్గా ఉంది, చాలా హై టెక్నికల్ స్టాండర్డ్స్లో ఉందని ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆల్ క్రెడిట్ గోస్ టు వికాస్ అండ్ శివ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టైం నాకు ఇచ్చి, ఎక్కువ టైం తీసుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు వీళ్ళ అప్రిసియేషన్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. జనం అందరూ ప్రతి రివ్యూయర్ ఫస్ట్ డైలాగ్ బీజిఎం ఈజ్ రాకింగ్, బీజిఎం ఈజ్ సాలిడ్ అంటే చాలా హ్యాపీగా ఉంది లోపల. యా స్కేరీ, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్. యా అలాగే నా రైటర్, డైలాగ్ రైటర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, ఈయన రాసిన సాంగ్స్ ఏంటో మీకు తెలుసా? అఖండ టైటిల్ సాంగ్ ఉంది కదా, ఈయనే రాశారు. అల వైకుంఠపురం టైటిల్ సాంగ్ ఈయనే రాశారు. స్టార్ హీరోస్లో ఉండే సాన్స్క్రిట్ సాంగ్ ఎవరైనా రాయాలంటే ఈయన తప్ప వేరే ఆప్షన్ లేదు ఇండస్ట్రీలో. ఇప్పుడు బ్రో రాస్తున్నారు, వస్తుంది ఈరోజు. సో ఇంత పవర్ఫుల్, ఇంత పవర్ ప్యాక్డ్ లాంగ్వేజ్ తన దగ్గర ఉంది, సాన్స్క్రిట్ కానీ తెలుగు కానీ. సో నాకు పరిచయం అయినప్పుడు యాక్చువల్గా నా సినిమాలో సాన్స్క్రిట్ సాంగ్ రాయించేసాం. తర్వాత నేను చాలా ఫీల్ అయ్యా, అరే ఇంత పర్ఫెక్ట్, ఇంత పవర్ ప్యాక్డ్ సాంగ్స్ రాస్తున్నాడు ఈయన, ఇంతో నేను సాంగ్ తీసుకోలేకపోయానని చెప్పి. తనతో మాట్లాడిన తర్వాత తనకు నాకు అర్థమైంది ఏంటంటే, తను మాట్లాడే ప్రతి మాట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇతను నా డైలాగ్ రైటర్ అయితే నాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే నాకు క్లైమాక్స్లో మీరు అందరూ చూశారు, డైలాగ్స్ అనేది ఎంత కీ ఈ సినిమాకి అనేది. చాలా సినిమాల్లో కొంచెం హెవీ ఎపిసోడ్స్ క్లైమాక్స్లో ఆడియన్స్ని గ్లూ చేయాలంటే భారీ బడ్జెట్ తోటి లావిష్గా సీన్స్ తీసి ఆడియన్స్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఇక్కడ డైలాగ్స్తోనే క్లైమాక్స్ మొత్తాన్ని కుర్చీల్లో కూర్చోబెట్టాడు. వెరీ ప్రౌడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే సృష్టిలో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని తన మాటలతోటి చాలా బ్యూటిఫుల్గా ఈ కథకి అమిరేలాగా తీసుకొచ్చాడు. స్పెషల్ అప్రిషియేషన్ డైలాగ్స్కి. నాకు చాలా మెసేజ్లో కూడా బీజిఎం తర్వాత డైలాగ్స్ గురించి స్పెషల్ అప్రిషియేషన్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు, లవ్ యూ. ఈసారి మంచి సాన్స్క్రిట్ కానీ కూడా కానీ వాడుకుంటారు మిమ్మల్ని, నెక్స్ట్ సినిమాలో తప్పకుండా. ఈ సినిమాలో మిస్ అయ్యాను, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే రఘు భయ్య, చాలా సంవత్సరాల నుంచి పరిచయం నాకు. ఎప్పుడు ఫ్రైడేకి ఇద్దరం కలిసే సినిమాలు చూస్తుంటాం మార్నింగ్.
సో ఆ షేర్ చేసుకునే క్రమంలో తను ఎంత ప్యాషనేట్గా ఉంటాడంటే, ఒక మనిషి ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి మ్యూజిక్ డైరెక్టర్గా సింగర్గా చాలా పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి తనకి, ఇప్పుడు అసలు ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా భయా బాగున్నావా అంటే, ఆ ప్రేమ చూస్తే నాకు అనిపిస్తుంది అరే ఇది కదా నేర్చుకోవాల్సింది అందరూ అని. భయా థ్యాంక్ యూ సో మచ్, ఆ సటిల్నెస్ నేను నేర్చుకున్నా, నేను అందరినీ అంత ప్రేమగా పలకరించడం మొదలుపెట్టే మీ దగ్గర నుంచి చూశాను నేను అది, థ్యాంక్ యూ వెరీ మచ్ భయా. అలాగే చేపట్టిన తీసుకున్న ఏ వర్క్ అయినా బ్యూటిఫుల్గా, తనకి మ్యూజిక్ అంటే ఎంత ఇష్టం, సింగింగ్ అంటే ఎంత ఇష్టం నాకు తెలుసు, బట్ యాక్సిడెంటల్గానో ఎలా అయిందో నాకు తెలియదు కానీ పలాస్తో తను యాక్టర్ అయిన తర్వాత ఓహో ఇంత పొటెన్షియల్ ఉంది ఈ మనిషిలో, సో ఇప్పుడు దాకా మన వాళ్ళు ఎవరు గుర్తించలేదనిపించింది. సో అందుకని నేను తర్వాత చేసిన ఏ ప్రాజెక్ట్కైనా తనని కన్సిడర్ చేయటం మొదలుపెట్టాను మంచి క్యారెక్టర్కి. సో ఇందులో దుర్యోధన్ అనే క్యారెక్టర్ తను చేశారు, చాలా చాలా హ్యాపీ భయ్య. అంటే సటిల్గా డిగ్నిఫైడ్గా చాలా కూల్గా ఉంటూనే ఒక చిన్న విలని తీసుకొచ్చారు ఆ క్యారెక్టర్లో, అది డెఫినెట్గా ఆ ట్రాక్ మొత్తానికి బాగా హెల్ప్ అయింది, థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్య. అలాగే శ్రీధర్ గారు ఈ సినిమా ఫస్ట్ మొదలుపెట్టడానికి మెయిన్ రీజన్, అశ్విన్ తీసుకెళ్ళి తను పరిచయం చేసినప్పుడు ఎక్కడ అసలు ఈరోజు వరకు ఇది ఎందుకు సార్ అది ఎందుకు సార్ అని ఎక్కడ అడగల, కథ చెప్పిన తర్వాత ఓకే అంటే దాని ప్రోగ్రెషన్ ఆయనకు అర్థమవుతుంది, సినిమా ఎటు వెళ్తుంది ఏ స్టేజ్కి వెళ్తుంది దీని మీద ఎలా ఉండబోతుంది అనేది ఆయన అర్థం చేసుకుని ప్రతి సీన్ని ప్రతి డేని నాకు ఎక్కడ ఇబ్బంది లేకుండా నీట్గా ఇచ్చారు. అంటే ఒక మీడియం సినిమాకి 70+ డేస్ చేయటం అంటే మామూలు విషయం కాదు. యాక్షన్ ఎపిసోడ్ మీరు చూస్తున్నారు కదా, చాలామంది చెప్తున్నారు యాక్షన్ ఎపిసోడ్ గురించి స్పెషల్ మెన్షన్ అని, చాలా రోజులైనా ఆయన ఎక్కడా తగ్గల, చాలా బాగా సపోర్ట్ చేశారు సార్. ఈరోజు విజువల్ రావడానికి కారణం మీరే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు నుంచి మీ సినిమాలు నెక్స్ట్ సినిమాలన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, ఈ సినిమాకి మీకు వచ్చిన పేరు అలాంటిది, డబ్బు కూడా వచ్చింది సార్, ఏం నవ్వుతున్నారు మీరు. ఇంకొకటి ఏంటంటే నేను చాలా మా టీం మొత్తం ప్రౌడ్గా ఫీల్ అయ్యేది, ఇప్పుడు వస్తున్న సెగ్మెంట్లో టేబుల్ ప్రాఫిట్తో సినిమా రిలీజ్ అవటం అనేది టఫెస్ట్ జాబ్, వెరీ టఫ్. బట్ నా ప్రొడ్యూసర్స్ ఇద్దరు సినిమాకి ముందే 25% ప్రాఫిట్స్లో ఉండటం ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. దీనికి నా డార్లింగ్ అశ్విన్ కంట్రిబ్యూషన్, ఎందుకంటే మొత్తం ఫస్ట్ నుంచి తన దాకా ఆల్రౌండర్ అంటారు కదా, ఈజ్ నాట్ జస్ట్ ఎ హీరో, ఈజ్ ఆల్రౌండర్. అన్ని సెగ్మెంట్స్లోనూ ప్రొడ్యూసర్కి హెల్ప్ చేసి డైరెక్టర్ హెల్ప్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసి ఇట్లా ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాడు. సో యువర్ నాట్ జస్ట్ హీరో డార్లింగ్, యువర్ ఎ స్టార్, నేను చెప్తున్నా కదా ఈరోజు. అంటే ఎంత కష్టపడ్డాడు ఒక క్యారెక్టర్ని, ఇప్పుడు రాజుగారి గదికి ముందు చూసిన అశ్విన్ వేరు, తనని తాను మౌల్డ్ చేసుకున్నాడు ప్రతిరోజు. ఎంత కష్టం, పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళి అన్నం తినకపోతే ఎలా ఉంటుందో తెలుసు భయ బాడీలో. సో 3 సంవత్సరాల పాటు ఎక్కడా ఆ ఇది తగ్గకుండా మెయింటైన్ చేశాడు. డార్లింగ్ ఇలా మనం కలిసి చాలా సినిమాలు చేస్తాం, చేయాలి, బుల్డోజర్ ఈజ్ గెట్టింగ్ రెడీ. థ్యాంక్ యూ, మీకు నేను థ్యాంక్స్ చెప్తే నాకు నేను చెప్పుకున్నట్టే. అలాగే శ్వేత, వెరీ 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 స్ట్రాంగ్ పర్ఫార్మర్, అతి కొద్ది అంటే సినిమా హీరోయిన్ల లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది, కెరియర్ టైం, వాళ్ళ కెరియర్ మ్యాక్సిమం ఒక 5 ఇయర్స్ వస్తే ఉంటారు, మనం చాలా తక్కువగా చూస్తాం 10 ఇయర్స్ 15 ఇయర్స్ స్పానింగ్ ఉన్నవాళ్ళని. సో అలాగా నాకు తెలిసి ఇంకొక 10-15 ఇయర్స్ స్పాన్ ఉంటుంది తనకి, జస్ట్ బికాజ్ ఆఫ్ హర్ పర్ఫార్మెన్స్. సో అంటే ఎలాంటి ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు, ఇది చేయాలి అంటే అది ఎలా చేయాలి, దాన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలని తప్ప ఇది అవసరమా సార్, ఇది ఇదా సార్, ఇది ఎక్కడా ఎలాంటిది లేదు. ప్రౌడ్ శ్వేత నీతో పనిచేయటం, ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా గురించి స్పెషల్ మెన్షన్ చేయాల్సింది ప్రెస్కి, ఫేస్బుక్ ఫ్రెండ్స్కి. సో ప్రతి సినిమా మీకే భయ్య, 100% మీకే, డౌటే లేదు. ఇంకా ఏదైనా కొత్త విషయం వచ్చినప్పుడు దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. నాకు యాక్చువల్గా నేను కాలేజీలో చదివేటప్పుడు రెహమాన్ గారు సాంగ్స్ వస్తూ ఉండే, కొన్ని సాంగ్స్ 4-5 డేస్ వరకు అర్థమయ్యే కాదు, అరే ఏంటి ఇలా ఉంది అనుకున్నప్పుడు 4th డే 5th డే నుంచి వాటికి ఎడిక్ట్ అవ్వడం మొదలు పెట్టేవాళ్ళం. సో కొత్తదనం అనేది డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇది నెవర్ బిఫోర్ ప్లాట్ పాయింట్ కాబట్టి ఇది తీసుకోవడానికి ఆడియన్స్కి ఒక 2 డేస్ టైం పట్టింది. బట్ నిన్నటి నుంచి వస్తున్న అప్రిసియేషన్స్ కానీ మెసేజ్లు కానీ చూస్తుంటే వీఆర్ వెరీ ఓవర్వెల్మ్డ్. సో వెరీ వెరీ హ్యాపీ మీ అందరి పార్టిసిపేషను, అందరూ చాలా బాగా రాశారు భయ ప్రశాంత. అంటే ఒక కొత్త పాయింట్ని లోపల ఎక్కడో భయం ఉంది, ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలియకపోయినా మీరు సపోర్ట్ చేశారు, ఒక కొత్త పాయింట్ తీసుకున్నారు, డెఫినెట్గా ఇది మెల్లమెల్లగా లేస్తుంది బాగా వెళ్తుందని రీచ్ చేశారు. మీ కంట్రిబ్యూషన్ లేకపోతే ఏ సినిమా కూడా హిట్ కాదు భయ్య, కానే కాదు ప్రాపర్గా తీసుకెళ్తున్నారు ఈ సినిమాని. అలాగే ఇంకొక రేపు వెళ్ళినతో డెఫినెట్గా అందరూ బ్రేక్ ఇవ్వని అయిపోతారు. నా డిస్ట్రిబ్యూటర్స్కి నా ప్రొడ్యూసర్స్కి మెనీ మెనీ థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇంకా ముందు మరింత
యాక్చువల్లీ నాకు ఈ టైంలో కొంచెం వెనకాల అనిల్ శంకర్ గారు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన యుఎస్లో ఉన్నారు, రేపు సాయంత్రం అట్లా వస్తున్నారు. ఆయన ఉండుంటే నాకు ఉండే సపోర్ట్ వేరేలా ఉండేది. ఐ ఆల్వేస్ ఫీల్ దట్. నాకు చాలా చాలా ఇష్టమైన ఒక గాడ్ ఫిగర్ అనమాట తను. ఏం చేసినా ఆయన ఇదితోనే చేస్తా. ఎక్కడి నుంచి ఎలాంటి అడ్వాన్స్ వచ్చినా ముందు ఫస్ట్ చెప్పేది ఆయనకే. సో అనిల్ శంకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎప్పుడూ మా వెనక ఇలాగే ఉండి నిలబెట్టాలి. మా అందరినీ అలాగే మంచి కంటెంట్ తీసిన ఏ సినిమానైనా మీరు బ్యాక్ చేసి ఆ సినిమా నిలబెట్టాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.